హలో వన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ టీఎస్ నిన్న ఏడబ్ల్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి మనకి నోట్ రిలీజ్ చేయడం జరిగింది మనందరూ తెలిసిందే సో ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మరి ఏమేమి క్యారీ చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వెయిట్ని అవాయిడ్ చేయాలి ఎందుకంటే ఎన్ని రోజులు మనం పడ్డ కష్టం అవుతుందో ఆ కష్టం మళ్ళీ చివరి నిమిషంలో వృధా కాకూడదు అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు అన్నీ తెలుసు బట్ తెలిసినా సరే ఒకసారి వేరే వాళ్ళు చెప్పింది ఒకసారి వినాలి ఒకసారి మళ్ళీ రీచెక్ అనేది చేసుకోవాలి మళ్ళీ చివరి నిమిషంలో ఇందులో కష్టపడేంత మళ్ళీ పోతుంది కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ అనే పనికిరాదు సో నేను చెప్పినా ఎవరు చెప్పినా ఆ జాగ్రత్తలు వినండి తెలుసుకోండి నూటికి పది మన ఏంటిది ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని వెళ్ళండి ఇంకో అభ్యర్థన ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేంత వరకు కూడా వాళ్ళ ఓటీఆర్లో అయితే మనకి సబ్మిట్ చేసిన ఫామ్లో మిస్టేక్స్ ఏమున్నాయో ఈరోజు వరకు వాళ్ళు చూసుకోలేదు నాకు ఈరోజు మార్నింగ్ కూడా కాల్ వచ్చింది ఆ కాల్లో వాళ్ళు నిన్న చూస్తున్నారంట డాక్యుమెంట్ వెరిఫికేషన్ మన ఇంటిది వాళ్ళు అప్లై చేసినాలో కొన్ని రాంగ్స్ ఉన్నాయని చెప్పేసి నిన్న తెలిసిందంట ఇప్పుడు ఈ టైంలో తిట్టి బాధ పెట్టలేం కదా సొల్యూషన్ ఇవ్వగలిగితే నేను ఇచ్చాను కానీ ఇంకా నేను ఏమైనా తిట్టలేదు ఏం చెప్పలేదు సో ఎట్లీస్ట్ ఇక్కడ నుంచి అయినా రాబోయే ఎగ్జామ్స్ కోసం అని చెప్పేసి ఒకసారి మీరు ఓటీఆర్ ఎడిట్ చేసి మేలు ఫీమేలు తర్వాత క్యాస్ట్ కానీ స్కూల్ నేమ్స్ కానీ పర్సంటేజ్ కానీ ఏవైతే ఉన్నాయో ఒకసారి రీచెక్ చేసుకోండి జాగ్రత్తగా నువ్వు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి నష్టాలు జరగకుండా చూసుకోండి ఓకే రైట్ చూద్దాం సో అందరికీ మాకు తెలిసిందే డాక్యుమెంట్ వెరిఫికేషను డేట్స్ మనకి ఎయిటీన్త్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు అది కూడా హైదరాబాద్ జేఎన్ టూ కూకట్పల్లి ఒకటి క్లియర్ గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం ఉండదు ఇప్పుడు టైం ఏం లేదు వాడు ఏ రోజైతే ఈ ఈ డేట్లో ఏ రోజైతే మనం పిలుస్తాడో రేపు షెడ్యూల్ వస్తారు మీకు రేపు ఫోర్టీన్త్న రేపు ఫోర్టీన్త్న వెబ్సైట్లో చెక్ లిస్ట్ కానీ అటెస్టేషన్ ఫామ్ కానీ అన్నీ అతనే ఇస్తాడు రేపు వెబ్సైట్లో పెడతారు రేపు ఫోర్టీన్త్ కాబట్టి అన్నీ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా వెళ్ళండి ఏ రోజు ఏ టైంకి అయితే పిలుస్తాడో ఆ టైంకి వెళ్ళాలి సపోజ్ ఆ రోజు నీకు జ్వరం వచ్చింది లేట్ అయింది అని అంటే ఇంకా మళ్ళీ నీకు ఛాన్స్ అనేది ఉండదు గుర్తుపెట్టుకోండి నో పోస్పోన్ అండ్ నథింగ్ ఈజ్ క్యారీ ఫర్ ఫర్ ది నెక్స్ట్ టైం అలాంటిది ఏముండదు ఉండదు గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ వచ్చే సర్టిఫికేట్స్ ఒరిజినల్ ఏవైతున్నాయో ఫోటో కాపీస్ పెట్టుకోండి ఒక కాపీ ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల అయితే ఏం లేదు అది జాగ్రత్త కాదు కానీ బట్ సెట్ ఆఫ్ టూ జిరాక్స్ త్రీ జిరాక్స్ అట్లా పెట్టుకోండి ఓకే డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ నో రిక్వెస్ట్ విల్ బి ఎంటర్టైన్డ్ ఫర్ సబ్సీక్వెంట్ సబ్మిషన్ ఆఫ్ ఎనీ రిక్వైర్ సర్టిఫికేట్స్ అంటే ఇప్పుడు మనకు పదిహేడుగా అనుకోండి తొమ్మిది తీసుకెళ్ళాం సార్ నేను ఇంట్లో కాడ మర్చిపోయాను సార్ నేను రేపు తీసుకొస్తాను సార్ పొద్దున్న తీసుకొస్తాను సార్ నేను జిరాక్ తీసుకుని అవన్నీ కుదరదు అది క్లియర్గా మెన్షన్ చేశారు నో అనేది ఇంకా లేదు అంటే ఆ టైంకి అతను ఏమైతే డిమాండ్ చేశాడో అవి కంపల్సరిగా ఉండాలి ఒకటి మిస్ అయినా నేను రేపు తెస్తాను సాయంత్రం తెస్తా అంటే కుదరదు సో వాళ్ళు ముందే క్లియర్గా చెప్పారు యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఒకటికి పదిసార్లు ఫ్రెండ్స్ని పక్కన పెట్టి వెరిఫై చేయించుకొని మరి వెళ్ళండి ఓకే తర్వాత ఇఫ్ ఎనీ క్యానడా అబ్సెంట్ అదే ఇందాక చెప్పాను కదా ఆ టైంకి ఆ రోజు ఏదైతే డేట్ ఇచ్చారో ఆ టైం వెళ్లకుండా నువ్వు ఏ కారణాలు చెప్పినా సరే తర్వాత వస్తా అంటే కుదరదు వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇఫ్ ఎనీ క్యానడ్ ఈజ్ ఆబ్సెంట్ ఫర్ సర్టిఫిక వెరిఫికేషన్ ఆన్ ద అలాటెడ్ డేట్ హీస్ క్యాండిడేచర్ వుడ్ నాట్ బీ ప్రాసెస్డ్ ఫర్దర్ అంతే ఏ కారణాలు కారణాల అయినా సరే ఆ టైంకు నువ్వు కనుక వెళ్ళకపోతే నెక్స్ట్ డే అలా వచ్చాడడం అలాంటిది ఏమి ఉండదు సో దయచేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండి అప్పటివరకు బయటకి అంటే బయటకు వెళ్ళొద్దని కాదు బట్ యూ షుడ్ బి కేర్ఫుల్ కొన్ని యాక్టివిటీస్ని అవాయిడ్ చేసి జాగ్రత్తగా ఉండండి సో మనకు కావాల్సిన మెయిన్గా ఏంటంటే ఫాలోయింగ్ రిక్వైర్డ్ చెక్ లిస్ట్ అంటే మామూలుగా వాళ్ళు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మళ్ళీ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆ ఫిల్ చేసేటప్పుడు సో జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని అవసరమైతే పక్కన ఒకరిని పెట్టుకొని మరి ఆ చెక్ లిస్ట్ని పబ్లిష్ ఫిల్ ఫిల్ చేయండి రేపు ఫోర్టీన్త్ కదా రేపు మనకి ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ అవుతుంది ఆ చెక్ లిస్ట్ని ప్రింట్అవుట్ తీసుకొని జాగ్రత్తగా డీటెయిల్స్ సబ్మిట్ చేయండి సబ్మిట్ అప్లికేషన్ పీడిఎఫ్ మన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం ఏతే డేటా ఇచ్చి మనం అప్లికేషన్ సబ్మిట్ చేశామో అక్కడ టూ కాపీస్ అడుగుతుంది మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసేటప్పుడు డౌన్లోడ్ చేసుకొని మీ పెండర్లోనో మొబైల్లోనో ల్యాప్టాప్లో పెట్టుంటారు లేకపోతే పర్లేదు మన మామూలు హాల్ టికార్డ్ నెంబర్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి టీఎస్పీఎస్ రిక్వెస్ట్ చేస్తే మనకి ఇచ్చేస్తారు ప్రాబ్లం లేదు హాల్ టికెట్ కూడా కంపల్సరీ ఉండాల్సిందే ఒక హాల్ టికెట్ లేకపోతే కూడా టీఎస్పీఎస్ వెబ్సైట్కి వెళ్ళి నో యూర్ హాల్ టికెట్ నెంబర్ అని చెప్పి డౌన్లోడ్ చేసుకోవచ్చు అసలు నాకు హాల్ టికెట్ లేదు నెంబర్ లేదు అప్లికేషన్ లేదు నాకు ఏదీ కాదనుకుంటే హ్యాపీగా మీరు టీఎస్పీస్ దగ్గరకు వచ్చేయండి టీఎస్పీఎస్ దగ్గరకు వచ్చి మీ డీటెయిల్స్ ఇచ్చి మీరు రిక్వెస్ట్ చేస్తారు చేస్తే మీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు సో దయచేసి అది ఇప్పుడే చెక్ చేసుకోండి మళ్ళీ పోస్ట్ పోస్ట్పోన్ చేయకండి సో కంపల్సరిగా చెక్ లిస్ట్ వాళ్ళు ఇస్తారు అది మనం ఫిల్ చేయాలి చెక్ లిస్ట్ వాళ్ళు ఇస్తారు మనం ఫిల్ చేయాలి ఆ మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్ టూ కాపీస్ మన దగ్గర ఉండాలి హాల్ టికెట్ కూడా కాపీ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సీ మేమో ఎస్ఎస్సీ అని టెన్త్ క్లాస్ ప్రూఫే కాదు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కూడా ఎస్ఎస్సీ మేమో అనేది కంపల్సరీగా ఉండాలి అలాగే స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ ఇప్పుడు ఉన్న డౌట్ ఒక్కటి ఇదే ఇప్పుడు మామూలు మనకి ఏం చెప్పారు ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ వన్ టు సెవెంత్ క్లాస్ అని మెన్షన్ చేశాడు మామూలుగా అయితే మనకి ఫోర్ టు సెవెన్ ప్రూఫ్ ఉంటే చాలు బట్ మనకి వన్ టు సెవెంత్ కంపల్సరీ ఉండాలి ఇప్పుడు చాలామందికి డౌట్ ఏంటంటే సార్ నేను థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ నా దగ్గర ఉంది ఫస్ట్ సెకండ్ అసలు లేదు మనకి కావాల్సింది ఏంది ఫోర్ ఇయర్స్ కదా ఇక్కడ ఫైవ్ ఇయర్స్ హాల్డ్ ఉంది కదంటే ప్రాబ్లం లేదు యాక్చువల్గా కానీ ఇక్కడ వన్ టూ సెవెంత్ అక్కడ క్లియర్గా అడిగాడు కాబట్టి వన్ టూ సెవెంత్ ఉంటే బెటర్ అంతే కదా ఇప్పుడు మనం రిస్క్ ఎందుకు తీసుకోవాలి రిస్క్ ఎందుకు తీసుకోవాలి సో వన్ టూ సెవెంత్ కావాలి ఇప్పుడు వన్ బై వన్ చెప్తాను నెంబర్ వన్ ఎవరైతే వన్ నుంచి సెవెంత్ వరకు ఒకే స్కూల్లో చదివారో అసలు వాళ్ళకి ప్రాబ్లం అనేది లేదు అలా కాకుండా కొంతమంది ఒక్కో ఇయర్ ఒక్కో స్కూల్లో చదువుంటారు ఒక్కో స్కూల్ ఆల్రెడీ ఉంటే మీకు అన్ని సంవత్సరాల సంవత్సరం సర్టిఫికేట్స్ ఉంటే కూడా ప్రాబ్లం లేదు అసలు ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే సార్ నేను చదువుకున్న స్కూలు ఇప్పుడు లేదు నెంబర్ వన్ స్కూల్ లేదు స్కూల్ లేదనుకోండి ఈ వన్ టూ డేస్లో ఎవరైతే ఆ స్కూల్ చైర్మన్ ఉన్నారో ఓనర్ ఉన్నారో వాళ్ళని ఎట్లనే సరే ఎవరన్నా పంపించి సో అక్కడ ఎవరు ఏ ఏటీఎం ఉన్నాడో అదని కనుక్కొని ఆ స్కూల్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ రిజిస్టర్ కానీ ఏమైనా ఉంటే తెలుసుకోండి అట్లీస్ట్ ఆ స్కూల్ హెడ్ ఉన్నాడో లేదో తెలుసుకోండి స్కూల్ హెడ్ ఉన్న మనకి ఏమవుతుందంటే అతను ఎక్కడో చోట రికార్డ్స్ అనేవి భద్రపరుస్తాడు కాబట్టి దొరుకుతాయి కాబట్టి లేట్ అయినా అంటే లేట్ అయినా ఐ మీన్ ఇన్ సెన్స్ అట్లీస్ట్ వెరిఫికేషన్ టైం కన్నా ఆ స్కూల్ ఉందని తెలుస్తాయి కాబట్టి మనకు ప్రాబ్లం లేదు వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు కదా స్కూల్ మెన్షన్ చేసావు స్కూల్ మెన్షన్ చేసి అది ఉందని చెప్పావు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ స్కూల్ లేదు అనుకోండి అట్లీస్ట్ ఆ స్కూల్ హెడ్ కనుక మన దగ్గర ఉన్నట్టయితే ఈ లోపల మనం ప్రూఫ్స్ కనుక గ్యాదర్ చేయొచ్చు లేదంటే వాళ్ళు ఒకళ్ళ పోలీస్ ఎంక్వైరీ వెళ్ళినప్పుడు నిజంగా ఈ స్కూల్ ఉందా ఎంక్వైరీ చేసినప్పుడు ఆ స్కూల్ హెడ్ ఉండడం తెలుస్తుంది అనుకోండి ప్రాబ్లం ఉండదు సార్ ఇప్పుడు స్కూల్ లేదు ఎంక్వైరీ లేదు ఏది లేదు ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఏం లేదండి ఫర్ ఎగ్జాంపుల్ సార్ నాకు ఫస్ట్ సెకండ్ కానీ ఏదో ఒక ఏదో ఒక టైంలో త్రీ ఫోర్ ఫస్ట్ సెకండో ఏదో ఒక తరగతి మీరు చదివారు ఎక్కడో చోట చదివారు ఇప్పుడు మా చదివిన స్కూలు లేదు నెంబర్ వన్ స్కూల్ ఓనర్స్ కూడా లేదు రికార్డ్స్ కూడా ఏవీ లేవు అను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు కదా అప్పుడు మీరు ఏం చేయాలి ఏ ఇయర్ ఏ ఇయర్ అయితే మీరు చదివారా స్కూల్ లేదో అప్పుడు రెసిడెంట్ సర్టిఫికేట్ అని మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కదా స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ ఆర్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఆ నేటివ్ అని అన్నాడు ఓకేనా రైట్ సో ఓపెన్ స్కూల్లో చదువుకున్న ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా కానీ సో సింపుల్ అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను సో ఇప్పుడు నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ అని ఉంది ఇప్పుడు దీంట్లో నేను థర్డ్ క్లాస్ చదువుకున్నా ఒకసారి ఒక ఊరికి వెళ్ళి అక్కడ చదువుకున్నాను ఇప్పుడు ఆ స్కూల్ లేదనుకోండి ఈ థర్డ్ క్లాస్ ఏ స్కూల్ అయితే చదువుకున్నావో ఆ ఊరు ఆ మండల్ ఉంటుందో ఆ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి సార్ నేను పలానా సంవత్సరంలో ఒక ఇయర్ని ఇక్కడే చదువుకున్నాను ఇప్పుడు ఆ స్కూల్ లేదు ఈ వన్ ఇయర్ ఇక్కడ ఉన్నట్టు నాకు ప్రూఫ్ కావాలని చెప్పి రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోండి సింపుల్గా చెప్పాలి అంటే మీకు కనెక్ట్ సడీ సర్టిఫికేట్ లేదు లేదా చదువుకున్న స్కూల్ లేదు అని అనుకున్నప్పుడు మీరు చదువుకున్న స్కూలు ఏదైతే ఉందో ఇప్పుడు ఆ స్కూల్ లేకపోయినా ఏ ఊర్లో అయితే చదువుకున్నారో ఆ ఊరు ఏ మండలం కిందకు వస్తే ఇస్తుందో ఆ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి సార్ ఇలా నాకు ఇష్యూ వచ్చింది నేను పలానా టైంలో ఈ స్కూల్లో నేను చదువుకున్నాను ఇప్పుడు ఆ స్కూల్ లేదు కాబట్టి ఆ త్రీ ఇయర్సు ఆ ఫోర్ ఇయర్సు ఆ వన్ ఇయరు నాకు దయచేసి రెసిడెంట్ సర్టిఫికేట్ ఇవ్వండి అని అడగండి సింపుల్ ఇక్కడ వేరే ఏమి లేదండి మీరు వన్ టూ సెవెంత్లో ఏ ఇయర్లో అయితే చదువుకున్నారో ఆ ఇయర్ రెసిడెంట్ సర్టిఫికెట్ కావాలి ప్రస్తుతంలో రెసిడెంట్ సర్టిఫికేట్ కాదండి మీరు ఏ స్కూల్ అయితే చదువుకున్నారో ఆ స్కూల్ ఏ ఊర్లో ఉంది ఆ ఊరు ఏ మండలం కిందకు వస్తుందో ఆ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి సార్ నేను టూ థౌజండ్ ఫైవ్లో ఇక్కడ సెకండ్ క్లాస్ చదువుకున్నాను ఇప్పుడు ఆ స్కూల్ లేదు నాకు ఆ వన్ ఇయర్ ఇక్కడే ఉన్నట్టు నాకు ప్రూఫ్ కావాలి అని చెప్పేసి అడగండి ఓకేనా సింప్ ఇంక అంత మించి ఇంకా ఇక్కడ చేసేది ఏమి లేదండి మనం చదివిన స్కూల్ ఉన్న ఉంటే హ్యాపీ సర్టిఫికెట్ ఉంటే హ్యాపీ మనం చదువుకున్న స్కూల్ లేకపోతే మీరు హ్యాపీగా రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోమని ఇక్కడ వాళ్ళే మెన్షన్ చేశారు రెసిడెంట్ సర్టిఫికేట్ చెప్ వెళ్ళండి ఎంఆర్ఆర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోండి ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను మీరు దయచేసి ఫేక్ తీసుకురాకండి వెరిఫికేషన్లో కనుక పోయిందంటే మీ పని అయిపోయినట్టే నేను బెదిరిస్తున్నానో భయపడుతున్నాను కాదు కొంతమంది అనొచ్చు అంత ముందుకు ఏం చేశాడు దొరకలేదంటే ఏ రోజు ఎలా ఉంటుందో తెలీదండి ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నేను ఇలా కూడా ఒక స్టూడెంట్ కాల్లో నేను వినడం జరిగింది ఒక తరగతి ఎక్కడో చదివారంట ఆ చదివిన స్కూల్ ఇప్పుడు లేదంట కాబట్టి వేరే స్కూల్లో సర్టిఫికేట్ ఇస్తా అని చెప్పారంట నేను చెప్పాను వెరిఫికేషన్ దొరికిపోతారు అనవసరం ఇందులో కష్టపడంతా పోతుంది ఇప్పుడు స్కూల్ లేకపోతే నువ్వేం చేస్తావండి ఇప్పుడు స్కూల్ లేకపోతే నువ్వేం చేస్తావు నువ్వేం ఏం చేయలేవు కదా అంతేనే కదా కాబట్టి ఆ వన్ ఇయర్ అక్కడ ఉన్నట్టు రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకుంటే సరిపోతుంది ఓకేనా కాబట్టి ఫేక్లు పెట్టకండి అనవసరంగా వేరే వేరే స్కూల్ దగ్గరికి మీరు ఆ చదువుకోకపోయినా సరే చదువుకున్నట్టు ఫేక్ సర్టిఫికెట్ తెచ్చుకుంటే ఎంక్వైరీలో కనుక దొరికిపోతే డెఫినెట్గా మీ ప్రాబ్లం వస్తుంది సో ఇక్కడ మనకి వాళ్ళు ఇప్పుడు స్కూల్ లేకపోతే మాత్రం మనం చేసి మనం చేసేది ఏముంది మనం ఏం చేయలేం కదా అది మంచిది లేదు కదా వాళ్ళు చెప్పారు కదా ఒక ప్రైవేట్గా చదువుకుంటే ప్రైవేట్గా చదువుకుంటే ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలి అక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కొంతమంది అనేది చదువుకుని ఉండకపోవచ్చు దానికి మనం ఏం చేస్తాం మరి రెసిడెంట్ చూపిస్తే చాలు కదా నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా ఆ స్కూల్ ఉన్నా లేకపోయినా నీకు ఆ పర్టికులర్ ఇయర్కి ఈ స్టడీ సర్టిఫికేట్ లేకపోతే నువ్వు ఆ టైంలో అక్కడ ఉన్నట్టు వరకు చెప్పి రెసిడెన్షియల్ సర్టిఫికెట్ తీసుకోండి ఇది గురించి డిస్కషన్స్ అంటే ఏమీ లేవు అలాగే డిగ్రీకి సంబంధించి ప్రొవిజనల్ కన్వెన్షన్ సర్టిఫికెట్ కన్వకేషన్ సర్టిఫికెట్ మార్క్స్ మేము ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది అలాగే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అదే క్యాస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఇక్కడ చెప్పారు ఇష్యూడ్ బై టీఎస్ గవర్నమెంట్ విత్ ఫాదర్ మదర్ నేమ్ అని ఫాదర్ కానీ మదర్ నేమ్ కానీ క్యాస్ సర్టిఫికేట్ మామూలుగా ఈ ఈ సంవత్సరాన్ని కాదు అంత ముందు అయినా సరే క్యాస్ట్ సర్టిఫికేటు రూల్స్ ప్రకారం తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అలాగే నాన్ క్రీమిలేయర్ సర్టిఫికెట్ ఉంటుంది ఫర్ బీసీ కమ్యూనిటీ క్యాండిడేట్స్ విత్ ఫాదర్ నేమ్ యాజ్ పర్ మేమో టూ థౌజండ్ లెవెన్ తెలంగాణ బీసీ వెల్ఫేర్ డాక్యుమెంట్ అయితే ఉందో వాళ్ళు ఇష్యూ చేసింది అడుగుతున్నాడు సో నాన్ క్రీమిలేయర్ సర్టిఫికెట్ తర్వాత అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ సర్టిఫికేట్ ఈజ్ నాట్ అలౌడ్ అని చెప్పాడు అంటే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఇక్కడ బీసీ సర్టిఫికేట్ ఇస్తుందో ఆ బీసీ సర్టిఫికేట్ అదే క్రిమినల్స్ నాన్ క్రిమినల్ సర్టిఫికెట్ తీసుకోండి అలాగే ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఇన్ కేస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ సర్టిఫికేట్ అందరికి అవసరం ఉండదండి ఇప్పుడు మామూలుగా మనకి ఏజ్ రిలాక్సేషన్ అంటే ఎవరు వర్తిస్తుంది నువ్వు ఆటోమేటిక్గా బీసీ అనుకో ఫైవ్ ఇయర్స్ ఎట్లా నీకు వర్తిస్తుంది ఇది ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి ఎవరైతే ఉంటారో ఎన్సీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించింది ఎక్స్ సర్వీస్ మెస్ కానీ వాళ్ళకి సంబంధించి అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిఎస్ సర్టిఫికెట్ ఎన్వోసీ ఫ్రమ్ ఎంప్లాయీ ఇన్ సర్వీస్ క్యాడెట్స్ ఎవరైతే ప్రభు ఆల్రెడీ వేరే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎన్వోసీ సర్టిఫికెట్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా టూ కాపీస్ ఆఫ్ అటెస్టేషన్ ఫామ్ డ్యూలీ సైన్డ్ బై ద గెస్టెడ్ ఆఫీసర్ కెన్ బి డౌన్లోడ్ ఫ్రమ్ ద కమిషన్ వెబ్సైటు సో అటెస్టేషన్ ఫామ్ కూడా వాడే ఇస్తాడు రెండు ఫామ్స్ కావాలి సో అటెస్టేషన్ ఫామ్ వాడే ఇస్తాడు అతనిచ్చిన రెండు కాపీస్ మనం కావాలి రెండు కాపీస్ కావాలి రెండు ఫొటోస్ కావాలి గెస్టెడ్ సిగ్నేచర్ కావాలి గెస్టెడ్ సిగ్నేచర్ ఇస్ సిగ్నేచర్ అండి అది మీ ఫ్యామిలీ మెంబర్ అయినా సరే ఎవరైనా సరే గెస్టెడ్ సిగ్నేచర్ ఈస్ సిగ్నేచర్ ఎవరైనా సరే రెండు కాపీస్ మీద అతని ఇచ్చిన ఫార్మ్స్ డౌన్లోడ్ చేసుకొని ఫోటో పెట్టి గెస్టెడ్ సిగ్నేచర్ ఖచ్చితంగా తీసుకోండి ఇక అంతే ఇక ద రిజల్ట్ పట్టణి మెట్టు స్పోర్ట్స్ పర్సన్ ఏవైతే ఉన్నారో సపరేట్గా జీవో నెంబర్ ప్రకారం చేయాల్సి ఉంటుంది సో ఇది చాలా మందికి ఆల్రెడీ ఇప్పటికీ ఐడియా ఉంటుంది బట్ మెయిన్గా చాలా చాలామంది కన్ఫ్యూషన్ ఏంటంటే ఫోటోగ్రాఫ్ లేటెస్ట్ ఉండాలా పాత పెట్టాలా లేటెస్ట్ ఫోటోగ్రాఫే పెట్టండి అట్లనే ఏం లేదు కదా ఫోటోగ్రాఫ్ లేటెస్ట్ ఉన్నా పర్లేదు అప్లికేషన్ ఉన్నా పర్లేదు దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి ఏంటంటే రెసిడెన్స్ సర్టిఫికెట్ ఇది స్టడీ సర్టిఫికేట్ నాకు అప్పటిది లేదు ఇప్పటిది లేదు అంటున్నారు అప్పుడు మీరు ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది ఓకేనా దయచేసి ఫేక్ ఏం పెట్టకండి అనవసరంగా మీరు మోసపోవద్దు అండ్ వచ్చిన జాబు చివరి వరకు వచ్చిన తర్వాత దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం దయచేసి చేయకండి ఓకేనా సో ఇది జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి నేను రిప్లైనే ఇస్తాను సో చాలామందికి అన్ని పాటికి తెలుసుంటాయి తెలిసినా సరే జాగ్రత్తగా ఉండండి ఒకటి రెండు సార్లు అన్ని సర్టిఫికేట్స్ని ఒరిజినల్ని రెండు మూడు కాపీస్ని పెట్టుకొని క్యారీ ఫార్వర్డ్ చేయండి ఆ రోజు వాడు పిలిచిన టైంకి మనం వెళ్ళాలి రేపు ఫోర్టీన్త్న ఫోర్టీన్త్న వెబ్సైట్లో ఈ అటెస్టేషన్ ఫామ్ చెక్లిస్టు ఆ డేట్స్ వైజ్గా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది సో దయచేసి అది చేయండి ఓకేనా అండ్ డౌట్స్ ఇంకా కింద కామెంట్స్లో పెట్టండి నేను డెఫినెట్గా మీ డౌట్కు నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ విషూ ఆల్ ది బెస్ట్